ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఢిల్లీలో ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న అన్యాయాల మీద ఢిల్లీలో మా ప్రభుత్వం ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేస్తే డైవర్షన్ చేసేందుకు ఒక హెలికాప్టర్ ఇచ్చి ఆ డీజీపీని ఆ హెలికాప్టర్లో పెట్టి, రెవెన్యూ సెక్రటరీని ఆ హెలికాప్టర్లో పెట్టి మదనపల్లికి పంపించి అక్కడ ఫైళ్ళు కాలిపోయినాయని చెప్పి హెలికాప్టర్తో పంపిస్తారు. ఇక్కడ 14 మంది చనిపోతే ఇక్కడ ఈ గ్రామంలోనూ ఈ మండలంలోనూ హెలికాప్టర్లు కాదు కదా, కనీసం మంత్రులు కూడా వచ్చి కనీసం చూసి డైవర్షన్ పాలిటిక్స్ లో 100 రోజుల పాలన మీద, 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే పరిస్థితి ప్రజలు అడుగుతారు అని 100 రోజులు అయిపోయింది చంద్రబాబు. ఎన్నికలప్పుడు మాకు సూపర్ సిక్స్ అన్నావు, సూపర్ సెవెన్ అన్నావు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు కనపడినా చాలు, ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనపడితే ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే మీకు ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లుల పెద్దమ్మలు కనపడితే మీకు 48 వేలు. ఆ ఇంట్లో 18-20 సంవత్సరాల వయసులో ఉన్న అటువంటి చిన్నపిల్లలు కనపడితే ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకుని రైతు బయటకు వస్తే మీకు 20 వేలు. మరి ఎన్నికలప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ మోసం చేస్తూ ఉన్నాడు కదా అని చెప్పి 100 రోజులు ఆయన పాలన మీద చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రజలు నిలదీస్తారేమో అని చెప్పి 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏమంటాడు, తిరుపతి లడ్డు అంటాడు. ఇదే మంచి చంద్రబాబు టాపిక్ డైవర్ట్ చేయడంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమే చేస్తాడు. తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ప్రతి టాపిక్లోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కచెల్లెమ్మల జీవితాలు చల్లా చెదరవుతూ ఉన్నాయి, చిన్నపిల్లల జీవితాలు చల్లా చెదరవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చల విడిగా అక్కచెల్లెమ్మల మీద దాడులు చేస్తూ ఉన్నారు, చిన్నపిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు, జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతా ఉన్నాడు, జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసిన అన్యాయాలు బయటకు తీసుకొస్తా ఉన్నాడు, జగన్ గుంటూరుకు బయలుదేరుతా ఉన్నాడు, జగన్ బద్వేలుకు బయలుదేరుతా ఉన్నాడు, జగన్ గుర్ల గ్రామానికి కూడా వస్తూ ఉన్నాడు. ఇతను గుర్ల గ్రామంలో కూడా 14 మంది చనిపోయిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కాదు, రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ గుర్లకు వస్తూ ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేసి ఏమంటారు,
ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా, మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలే లేవా అని అడుగుతా ఉన్నా అయ్యా. ఇవన్నీ ఘర్ ఘర్కి హామీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. ఈ మీడియా ముసుగులో చంద్రబాబు మోస్తా ఉన్న ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ ఈ దత్తపుత్రులను కూడా అడుగుతా ఉన్నాను వీటి మీద ధ్యాస పెట్టండి అని చెప్పి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.